ముల్లుని ముల్లుతోనే తీస్తున్నారు మమతా బెనర్జీ. ఎన్నికల ముందు ఏకాకిని చేయడానికి ప్రయత్నించిన బీజేపీకి అలాంటి జవాబే చెప్పాలనుకుంటున్నారు. ముకుల్ రాయ్ని మళ్లీ వెనక్కి రప్పించి ఘర్ వాపసీకి తలుపులు తెరిచింది తృణమూల్ కాంగ్రెస్. అంతా కలిసి ఏకాకిని చేయాలనుకుంటే ఒంటికాలతో ప్రచారం చేసి బీజేపీని చావు దెబ్బ కొట్టారు మమతా బెనర్జీ. భారీ మెజార్టీతో గెలవడంతోనే ఆగిపోలేదు దీది. 2024 టార్గెట్ చేసుకుని బెంగాల్లో బీజేపీ గాలి తీసే పనిలో ఉన్నారు. ఎన్నికల టైంలో కండువాలు మార్చిన నేతల్ని కంబ్యాక్ అంటూ ఆహ్వానిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత ముకుల్ రాయ్ మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్లడం బీజేపీకి పెద్ద షాక్. అంతం కాదు ఇది ఆరంభం అంటూ పార్టీ నుండి వెళ్లిపోయిన మిగిలిన నేతల కోసం కూడా తలుపులు తెరిచిపెట్టారు మమతా. ఎన్నికల ముందు కాదు, 4 ఏళ్ల క్రితమే బీజేపీలో చేరారు ముకుల్ రాయ్. ఇప్పుడు ఆయనే వెనక్కి రావడంతో పార్టీ ఫిరాయించిన నేతలు కూడా క్యూ కట్టబోతున్నారు. మమత మేనలుడు తృణమూల్ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న అభిషేక్ బెనర్జీ కండువా కప్పి ముకుల్ రాయ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్తులో మేనల్లుడే కీలకమని ఈ కార్యక్రమంలో మరోసారి సంకేతమిచ్చారు దీది. బెంగాల్ రాజకీయం చూస్తుంటే నందిగ్రామ్ లో మమతను ఓడించిన సువేందు అధికారి తప్ప మిగిలిన వాళ్లంతా మళ్లీ దీది పంచన చేరేలా ఉన్నారు. బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీది ఘర్ వాపసీతో బిజీగా ఉన్న సమయంలో వన్ నేషన్ వన్ రేషన్ పథకంపై సుప్రీం ముట్టుకాయలేసింది. బెంగాల్లో ఎటువంటి సాకులు చెప్పకుండా తక్షణం పథకాన్ని అమలు చేయాలంటూ ఆదేశించింది.